Welcome, welcome, Jagan sir. Why not 175, Jagan sir? Sir, మీకు మా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ సార్. సాటిలైట్ ఫోన్ అవా మొగుడ్స్ డింగ్ డాంగ్ బెల్ కనెక్ట్ మీ టు దీన బంధు మహానేత పులివెందల పులి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే అక్క, నమస్తే తమ్ముడు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. కిషోర్ దాసిన్ సార్ భూమి మీద నుంచి. ఒరే నీ బండ బడా, ఏ కిషోర్ దాసు, భూమి మీద నీకు ఇంకా నౌకలు ఉన్నాయా? నువ్వు చేసిన దిక్కు మాలిన పాపాలకి, లేనిపోని తకరారులకు తంతె వచ్చి నరకల్లో పడి ఆధార్ కార్డు తీసుకుని ఉంటావని చెప్పి అనుకున్నానాయా. నేను బాగానే ఉన్నానయ్యా. సార్ 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 మీ నవ్వు మిని ఎంత కాలం అయింది సార్, నా జన్మ తరించిపోయింది సార్. సార్ ఆ పంచతో నిలువెత్తు తెలుగుదనానికి ప్రతిరూపం సార్ మీరు. రాజశేఖర రెడ్డి అంటేనే రాజసం, రాజసం అంటేనే రాజశేఖర రెడ్డి. ఆ విషయం గుర్తుంచుకోదాసు, అది మారదు. సార్ మీరు స్వర్గానికి ఎగినా ఆ పంచకట్టు మారలేదే. మారే కొచ్చినే లేదు, అదంతే. సార్ స్వర్గంలో ఏర్పాట్లు గట్రా ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ లిల్లీ వైట్ డ్రై క్లీనర్ షాప్ కూడా ఒకటి ఉందాయా? నా పొందూరు కద్దరి బట్టలు రోజు గంజి పెట్టి ఉతికి ఇస్త్రీ చేయడానికి బ్రహ్మదేవుడు ఇద్దరు మనుషులను కూడా పెట్టాడయ్యా. ఆ ఏర్పాట్లకేమయ్యా, బ్రహ్మదేవుడు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు, దాంట్లో ఏ ఒక్క లోటు లేదు. మీ రూమ్మేట్స్ ఎవరు సార్? రూమ్మేట్స్ ఎవరు వద్దన్నాను, కానీ ఎదురుగానే అన్న ఎన్టీఆర్ గారి విల్లా ఉంది, ఇద్దరం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. నమస్కారం అండి నాన్నగారు, ఎంతకాలానికి చూస్తా? మీరు మాట్లాడేది ఆయనకి వినపడదు సార్. డింగ్ డాంగ్ బెల్ నాకు ఒక్కడికే పర్మిషన్ ఇచ్చింది, ఆయన మాట్లాడేది మాత్రమే నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుంది, మీరు మాట్లాడేది మాత్రం ఆయనకి వినిపిస్తుంది సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ ఫిట్టింగ్ ఒకటి ఉందా దాసు, నాన్నగారికి నా మాటలు వినిపించవంటావా? రెడ్డి గారు మీ అబ్బాయి నా పక్కనే ఉన్నారు, ఒక టర్మ్ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు, ఆయన పాలన మీరు అక్కడి నుంచి చూస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్, ఒక్కసారి కామెంట్ చేయండి సార్. ఏదొంపదేగా ఏం చెప్పమంటావా దాసు, అరే మావాడు సరిగ్గా అన్నం తింటట్లేదయా, బాగా చిక్కుపోయినట్టున్నాడు. సార్ జగన్ సార్ నాన్నగారు మాట్లాడుతున్నారు వినండి. చూడు వాడు మొగాడిని. సార్ వినిపిస్తాను. చూసావా, అరే ఎంత బక్క చిక్కుపోయాడు చూడు. సార్ మీరు మాట్లాడండి. ఆవిడకేంటయా, తిరుగులేని మహాజాతకుడు, పట్టు పట్టాడు అంటే విక్రమార్కుడే, బ్రాండెడ్ బట్టలు వేస్తాడు, 50,000 పెట్టి చెప్పులు కొంటాడు, అనుకున్నది సాధించాడయా, నాకంటే తక్కువ వయసులోనే సీఎం అయ్యాడు, నాకు అంతకన్నా కావాల్సిందే ఉందయా దాసు. థ్యాంక్స్ అండి నాన్నగారు, నాకు మీ చల్లని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. మీరు మాట్లాడేదానికి వినబడదు సార్, ఆయన చెప్పేది మాత్రమే వినండి. నీ ఫిట్టింగ్ పారుగాను నాన్నగారిని ఎదురుగా పెట్టుకొని మాట్లాడకుండా ఉండడం ఎలా దాసు అని చెప్పి అడుగుతా ఉన్నా. సార్ ఎంత కాదన్నా, చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్రెండే కదా, ఆయన తన రాజకీయాలతో మీ అబ్బాయిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు సార్. మీరు మరి ఆయనకి కల్లో కనిపిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ కొంచెం నేను చంద్రబాబు నాయుడు జోడు గుర్రాల్లాగా రాజకీయాల్లో పెరిగేవాళ్ళం. చంద్రబాబు నాయుడిని నా కారులో తిప్పాను, పలావన్నం పెట్టించి కిళ్ళి ఇప్పించి బాగా చూసుకునేవాడిని ఆ మనిషిని. ఆ మనిషి మాత్రం అన్నీ మర్చిపోయాడు. అప్పుడు నాకు ఇప్పుడు మావాడికి రాజకీయ ప్రత్యర్థిగా ఒక జడ పదార్థంలా తయారయ్యాడు ఆ మనిషి. నాన్నగారండి, మన ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అదే ఆ బెంగళూరు కాగితాలు కనపడటం లేదు. మీరు ఎక్కడ పెట్టారు నాన్నగారండి, ట్రంక్ పెట్టలే ఏమైనా పెట్టారా? దయచేసి ఆ ఒక్క విషయాన్ని నాకు చెప్పండి. మీరు మాట్లాడేదానికి వినపడదు సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. పర్మిషన్ నాకు ఒక్కడికే ఉంది సార్. ఆగండి సార్ ప్లీజ్. సార్ తెలంగాణలో చక్రం తిప్పడానికి మీ అమ్మాయి ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చేసింది సార్. షర్మిల మేడంకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? షర్మిల కూడా మావాళ్ళగానే సేమ్ టు సేమ్ అయ్యా, ఉక్కు సంకల్పంతో తను అనుకున్నది సాధిస్తుంది, అందులో నాకే మాత్రం అనుమానం లేదు. సార్ వై నాట్ 175 అంటున్నాడు సార్ మీ అబ్బాయి. 175 అంటే సాధ్యాసాధ్యాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఆయనకి. ఇదిగో చూడు జగన్, మనకు ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. నువ్వు స్కూల్లో చదివేటప్పుడు 100% ఎందుకు తీసుకురాలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సార్ వినండి మీకే. ఇప్పుడు 175కి 175 కావాలంటా ఉన్నావే, అప్పుడు 10th క్లాసులో లెక్కల్లో 100కి ఎంత తెచ్చావా? మనకి క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది, అది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలను. నువ్వు ఏ మాత్రం అత్యాశకు వెళ్ళొద్దు, దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకో. సార్ మీరుండుంటే ఈ రెండు రాష్ట్రాలు ఎలా ఉండేవో, మీరు లేని లోటు మాత్రం కనిపిస్తుంది సార్. అరే నేను లేకపోతే ఏంటి దాసు, బంగారం లాంటి నా పథకాలు అన్నీ ఉన్నాయి కదా. సార్
ఏమన్నా సరే మీ అబ్బాయికి మీరంటే వల్ల మాలిన ప్రేమ సార్. ప్రతి పథకానికి మీ పేరే సార్, మీ పేరే సార్. ఏంటంటే ఆ మాత్రం అభిమానం ఉండదంటావా సార్? ఎంత అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు పీకేసి మీ పేరు పెట్టేసే అంత. జగన్, ఆ పని ఎట్లా చేసావా? ఎట్లా చేస్తావు? కాస్త ముందు వెనక ఆలోచించు. ఉంటున్నారా నాన్నగారు ఏం చెప్తున్నారు? ఆ ఎదురు బంగాళాలు ఉంటున్న ఎన్టీఆర్ గారు రోజు నన్ను ఉతికారేస్తా ఉన్నాడు. అయినా ఆ పెద్ద మనిషి పేరు పీకేసి నా పేరు పెట్టమని నీకు ఎవరు చెప్పారా జగన్? ఇలాంటి అర్థం పర్థం లేని గిల్లి కజ్జాలు మాత్రం పెట్టుకోవద్దు. గిల్లి కజ్జాలు మానేయమంటున్నారు సార్? సార్, ఎన్నికల తర్వాత ఈ రెండు రాష్ట్రాల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో మీ దివ్య దృష్టితో ఒక్కసారి చూసి చెప్పండి సార్. రెండు రాష్ట్రాల్లో రూపురేఖలు ఎలా ఉంటాయని చెప్పంటున్నావా? ట్యాంకుబండ దగ్గర బుద్ధుడు అలాగే నిలబడి ఉంటాడు, పోటీలో డూప్లికేట్ సామాన్లు అమ్ముతూనే ఉంటారు, విజయవాడ బెంచ్ సర్కిల్లో ట్రాఫిక్ ఇంకా పెరిగిపోతుంది, తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది, చిరంజీవి మోహన్ బాబు అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఊరుకోండి సార్, మీరు మీ కామెడీ దొంపదగా. ఇంతకన్నా నీకు మార్పులేం కావాలయ్యా? సార్ చాలా థ్యాంక్స్ సార్, చాలా టైం ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్లో మీతో కాసేపు మాట్లాడతాను సార్. కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్, అప్పుడు మా డింగ్ డాంగ్ బెల్కి దొంపదగా. ఉంటానండి నాన్నగారు. నమస్కారం అండి. మీరు జాగ్రత్త శుమండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, మీ మాట ఆయనకి వినబడదు, అర్థం చేసుకోండి.